संक्रांति त्यौहार के पेश नज़र बालनगर डिवीजन कॉरपोरेटर रविंदर रेड्डी ने संक्रांति रंगोली कंपटीशन मुनक्कद किया गया, जिसमें 85 खवातीन ने हिस्सा लिया। इस कंपटीशन के मौके पर तेलंगाना महिला चेयरपर्सन सुनीता लक्ष्मी रेड्डी ने मेहमान खसूसी के तौर पर शिरकत की, जबकि शकैया ने इनामा तकसीम किए। इस मौके पर जनरल सेक्रेटरी मोहम्मद ख्वाजा और दिगर मौजूद थे। బాలానగర్ ప్రాంతంలో బాలానగర్ డివిజన్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో సుమారు 85 మంది పార్టిసిపెంట్ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చక్కని సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గులు వేయడం, తెలంగాణ రైతు బంధు నుంచి బాలనగర్ ఫ్లైఓవర్ కూడా ఒక ముగ్గుల రూపంలో అభివృద్ధిని కూడా ఈరోజు ముగ్గుల రూపంలో మన తెలంగాణ మన బాలనగర్ డిజైన్ సంబంధించిన మహిళలు ప్రదర్శించడం చాలా సంతోషంగా, ఎందుకంటే ఆనవాయితీగా బాలనగర్ డివిజన్లో ఉద్యమ నేపథ్యం నుంచి బతుకమ్మ ప్రోగ్రామ్తో పాటు ముగ్గుల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఈరోజు సంక్రాంతి ముందు ఈరోజు నిర్వహించడం జరిగింది. మహిళలు ఎంతో సంతోషంతో కోవిడ్ నిబంధనలతోటి మాస్క్ ధరించి అందరూ కూడా పాల్గొనడం, మరి పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరు కూడా ప్రథమ ద్వితీయ ప్రైజులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజులు ఇవ్వడం, ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాధవరం కృష్ణారావు గారు, ఎమ్మెల్యే గారు, కూకట్పల్లి నియోజకవర్గం, అదేవిధంగా తెలంగాణ తొలి మహిళా చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి చైర్పర్సన్గా రావడం, వారి చేతుల మీదుగా ప్రజెంటేషన్ ఇప్పించడం చాలా సంతోషం. మరి బాలానగర్ ప్రాంతంలో అందరినీ మమేకం చేస్తూ ప్రజలందరినీ కలుపుకపోతూ అభివృద్ధితో పాటు సోషల్ యాక్టివ్ కూడా చేసుకుంటూ ఈరోజు బాలనగర్ ముందు భాగంలో ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈరోజు మేము ఆశ్చర్యం ఏంటంటే, మేము 2 రోజుల నుంచి ఇక్కడ ముగ్గుల పోటీలు ఉన్నాయని చెప్పి మేము చెప్పడం మెసేజ్ల ద్వారా విని దూర ప్రాంతాల నుంచి కొత్తపేట, సరూర్ నగరు, మరి మౌలాలి, ప్రగతి నగరు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఇక్కడ ముగ్గులేసి ప్రైజులు కూడా గెలుచుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలను ఉత్సాహపరచడానికి వాళ్ళను ఎప్పటికి కూడా ప్రతిభావంతులుగా వాళ్ళ యొక్క విజ్ఞతను, వాళ్ళ యొక్క ముగ్గులలో వాళ్ళ ప్రతిభను ప్రదర్శించడానికి పెట్టినటువంటి ముగ్గుల్లో ఈరోజు చాలామంది హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుంచి పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకు, ప్రజలందరికీ కూడా, డివిజన్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాము. చాలా డిజైన్లకంటూ లెక్కలేదు. మనం ఒక 4 ప్రతినిధులను ఈరోజు చేసినటువంటి ముగ్గులను మీరు ప్రజెంటేషన్లో ప్రైజులుగా సెలెక్ట్ చేయమంటే వాళ్ళకి అసలు చాలా ఇబ్బందికరమైంది. ఒకరిని మించి ఒకరి వాళ్ళందరూ కూడా చాలా చాలా శుభ్రంగా, చాలా ఆనందంగా ముగ్గులు వేయడం జరిగింది.